This conference will now be recorded. Hello, Andy. Good morning. And idoka announcement, Andy. Manaki kotta Kubernetes batch start outundi. Manaki February 6th inch start outundi. IST lo morning 10:30 inchi 1 o'clock daka madhyanam. So ee information anta guda ee video kinda description lo undandi. Meeku meeting ID mottam guda, meeting ID gaani course details anta guda ee meeting description lo undi. Meeru em cheyachante adi click chesarante meeru meeting direct ga join ayipotharu. Okay, so మనకి ఎప్పటి నుంచి అండి, మనకి సిక్స్త్ ఆఫ్ ఫెబ్ నుంచి 2021 ఫిఫ్త్ సిక్స్త్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అది వచ్చి మనకి సాటర్డేస్ అంటే వీకెండ్ బ్యాచ్ అండి ఇది. ఓకే, మీకు వచ్చి వీకెండ్ బ్యాచ్ అనమాట. సో మీరు ఏంటంటే మనకి మార్నింగ్ 10:30 నుంచి మీకు 1 o'clock దాకా ఉంటుంది. ఇది తెలుగులో ఉంటుందండి, ఇది తెలుగులో ఉంటుంది. మీకు ఏంటంటే లైనక్స్ నాలెడ్జ్ ఉండాలండి దీని మీద. లైనక్స్ నాలెడ్జ్, అట్లీస్ట్ ఒక క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉండాలి. లైనక్స్ నాలెడ్జ్ అన్న లైనక్స్ కంపల్సరీ ఉండాలా. మీకు వచ్చి ఏడబ్ల్యూఎస్ మీద ఆర్ అజూర్ మీద కానీ కొంచెం అవగాహన ఉండాలా. ఎందుకంటే మనం డిప్లాయ్మెంట్ చేసేదంతా కూడా క్లౌడ్ లో చేస్తాం, ఒక ఐడియా ఉండాలండి, లేకపోతే కష్టం. మీకు ఫీజు వచ్చి 12,000 అండి. 12,000 మీకు 2x6,000 గా రెండు హాఫ్స్ గా పే చేసుకోవచ్చు. మీరు నన్ను మెయిల్ చేయాలన్నా కూడా, యాజ్ వెల్ యాజ్ ఫోన్ చేయాలన్నా, వాట్సాప్ చేయాలన్నా ఇది నెంబరు. సో నేనేం చేస్తానంటే మనం కిందకు వద్దాం. ఇది మీటింగ్ ఐడి అండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కింద చూడండి. సో మనం ఏం చేద్దామంటే సిలబస్ అర్థం చేసుకుందాం అండి. మీకు డెమో వీడియో అండ్ సిలబస్ రెండు ఉంటాయి. సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేసి మీరు చూసినట్లయితే ఇక్కడికి వెళ్దాం. ఓకే, సో ఇది మీరు చూసారనుకోండి, క్యూబర్నిటీస్ అండ్ బేసిక్ పైథాన్ అండి. అంటే లాస్ట్ 2 క్లాసెస్ నేను పైథాన్ కూడా చెప్తాను మీకు. ఎందుకంటే ఒక ఐడియా కోసం పైథాన్ ఎలా ఉంటుంది, ఆటోమేషన్ ఎలా చేయాలి, ఆ నాలెడ్జ్ కోసం నేను ఏం చేస్తానంటే మీకు పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎనీవే, స్టార్టింగ్స్ మీరు చూసారనుకోండి, మీరు ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే ఇంట్రొడక్షన్ టు డాకర్ ఎలా పనిచేస్తుంది, ఆ తర్వాత క్యూబర్నిటీస్ ఏంటి, క్యూబర్నిటీస్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, క్యూబర్నిటీస్ ఎక్కడ వాడతాం యాక్చువల్గా, సో దాని లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఐ మీన్ క్యూబర్నిటీస్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే AWS యూజ్ చేసుకుని మొత్తం డిప్లాయ్ చేస్తామంటే యూజింగ్ క్యూబర్నిటీస్ ఆపరేషన్స్ అని ఉంటుంది. అది యూజ్ చేసుకుని మొత్తం మనం క్యూబర్నిటీస్ డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎలా మనం అప్గ్రేడ్ చేయాలా, ఎలా మనం ఎలా ఎక్కువ హోస్ట్లు యాడ్ చేయాలా, హోస్ట్లు డిలీట్ చేయాలా, కాప్స్ వాడి ఎలా మనం మొత్తం మన క్లస్టర్ని ఎలా మేనేజ్ చేయాలా అని చెప్పి దీంట్లో చూస్తాం అన్నమాట. ఆ తర్వాత మనం ఏంటంటే మీరు చూసినట్లయితే క్యూబర్నిటీస్ పాడ్స్ ఎలా చేయాలా, డిప్లాయ్మెంట్స్ ఎలా చేయాలా, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి రిప్లికా సెట్స్ ఎలా పనిచేస్తుంది, రిప్లికేషన్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది, డీమన్ సెట్స్ ఎలా పనిచేస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ చూస్తామండి. ఆ తర్వాత క్యూబర్నిటీస్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. మీరు ఎలా మీ సర్వీస్ మీ పాడ్స్ ని ఆర్ డిప్లాయ్మెంట్స్ ఎక్స్పోజ్ చేయాలి, ఆ తర్వాత మీకు క్లస్టర్ ఐపి అంటే ఏంటి, నోడ్ పోర్ట్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ ఏంటి, హెడ్లెస్ సర్వీస్ ఏంటి, ఏ విధంగా మీరు మీరు ఒక లోడ్ బ్యాలెన్సర్ కి ఎక్స్పోజ్ చేయాలా చూస్తాం. దాంతో పాటు మనం ఏం చేస్తామంటే మీ వెబ్సైట్ మీరు బయట నుంచి కనెక్ట్ అవ్వాలంటే దానికి ఇంగ్రెస్ అవసరం అవుతుంది. సో ఇంగ్రెస్ ఎలా అంటే ఏంటి, ఎలా ఉంటుంది, మన ఇంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోల్ ఎలా చేయాలి, ఓకే, సో దాంతో లోడ్ బ్యాలెన్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఈవెన్ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూస్తామండి. ఆ తర్వాత వచ్చి మీకు ఏంటంటే అడ్వాన్స్ షెడ్యూలింగ్ అనమాట, యూజింగ్ లైక్ మనం టెయింట్స్ కానీ, టాలరేషన్స్ కానీ, లేబుల్స్ ఇవన్నీ వాడి, అలాగే హో నో డెఫినిటీ, యాంటీ పాడ్ డెఫినిటీ, యాంటీ ఎఫినిటీ వచ్చి ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ వచ్చి స్టోరేజ్ అండి. స్టోరేజ్ అంటే మనకి బేసిక్గా రా డిస్క్ ఎలా అసైన్ చేయాలా, పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అంటే ఏంటి, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్ అంటే ఏంటి, ఈఎఫ్ఎస్ స్టోరేజ్ ఎలా యూస్ చేస్తాం, బేసిక్గా ఈఎఫ్ఎస్ని ఎలా మౌంట్ చేస్తాము, స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, డైనామిక్ క్లాసెస్ అంటే ఏంటి అని చూస్తామండి. నెక్స్ట్ వచ్చి మీకు కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్ అండి, ఏ విధంగా మీరు కాన్ఫిగరేషన్ డేటాని అసైన్ చేయొచ్చు, ఓకే, సో అలాగే సీక్రెట్స్ ఏదైనా మీకు ఇంపార్టెంట్ పాస్వర్డ్స్ కానీ ఏపీఐ కీస్ కానీ ఉంటే ఏ విధంగా సెన్సిటివ్ డేటాని ఆర్ కనెక్షన్ స్ట్రింగ్స్ కూడా మీకు ఏ విధంగా మీరు సేవ్ చేసుకోవచ్చు అన్ని కూడా కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్లో ఉంటాయి. సో ఈవెన్ నేను ఏం చేస్తానంటే మీకు ఏకేఎస్ లో కీ వాల్ట్ ఉంటుంది, కీ వాల్ట్ నుంచి సీక్రెట్ ఎలా తీసుకోవాలా, దాన్ని ఎలా క్యూబర్నెటీస్ లో క్రియేట్ చేయాలి కూడా చెప్తానండి. సరే, నెక్స్ట్ వచ్చి మనం సెక్యూరింగ్ ద క్యూబర్నెటీస్ క్లస్టర్ అంటే మనకి ఆర్బ్యాక్ గురించి మాట్లాడతామండి. యూజర్స్కి ఎలా యాక్సెస్ ఇస్తాము, వాళ్ళకి రోల్స్ ఎలా అసైన్ చేస్తాము, సర్వీస్ అకౌంట్స్ అంటే ఏంటి, అప్లికేషన్స్ సర్వీస్ అకౌంట్స్ ఎలా వాడుకుంటుంది, మీకు ఏ విధంగా మీరు అప్డేట్ చేస్తారు, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఏంటంటే జనరల్ ట్రబుల్ షూటింగ్ అండ్ అప్డేటింగ్ ఆర్ అప్గ్రేడింగ్ ద క్లస్టర్ అండి, ఇవి చూస్తాం. ఈ తర్వాత వచ్చి క్యూబర్నెటీస్ జాబ్స్ అండ్ క్రాన్ జాబ్స్ అంటే మనం ఏంటంటే మనం ఏదైనా మన అప్లికేషన్ డిప్లాయ్ చేయకముందు జాబ్స్ ఏమైనా రన్ చేయాలా, లేకపోతే రిపీటెడ్గా క్రాన్ జాబ్స్ ఫర్ బ్యాకప్స్ కానీ, లేదా కాన్ఫిగరేషన్ డేటాస్ కోసం కానీ రన్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ క్రాన్ జాబ్స్ ఆర్ జాబ్స్ వాడతాం. ఆ తర్వాత నెట్వర్క్ పాలసీస్ చూస్తామండి, పాడ్ లెవెల్ సెక్యూరిటీ యూస్ చేసుకోవడానికి నెట్వర్క్ పాలసీస్. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే
మానిటరింగ్ అండ్ లాగింగ్ క్లస్టర్ మెయింటెనెన్స్. ఇక్కడ ఏం చేస్తామంటే లాగ్స్ ని అనలైజ్ చేస్తాము. ఇక్కడ ఇంకా అప్డేట్ చేయలేదు, యాక్చువల్గా ఈఎఫ్కే స్టాక్ వాడతాము. ఈఎఫ్కే స్టాక్ వాడి మనం ఏం చేస్తామంటే మొత్తం మనం లాగ్స్ అన్ని కూడా అనలైజ్ చేస్తాం. దాంతోపాటు మేనేజ్డ్ క్యూబర్నెటీస్ అండి, మనం ఏం చేస్తాం అజూర్ క్యూబర్నెటీస్ సర్వీస్ గురించి మాట్లాడతాము. యాజ్ వెల్ యాజ్ మీరు చూసినట్లయితే నేను ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ గురించి కూడా మాట్లాడతాను. ఆ తర్వాత అడిషనల్ గా లైక్ హెల్మ్ ప్యాకేజ్ మేనేజర్ ఏంటి, జెంకిన్స్ ఇంటిగ్రేషన్, ఆ తర్వాత మీకు సికే మనం క్యూబర్నెటీస్ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, ఇంకా ఈ మధ్య కొన్ని యాడ్ చేయాలండి లైక్ ఆర్గో సిడి యాడ్ చేయాలి బేసిక్ గా ఏ విధంగా ఉంటుంది, అలాగే అజూర్ డెవాప్స్ తో ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది యాడ్ చేయాలి, యాక్చువల్గా అప్డేట్ చేయాలి దీన్ని. అది కాకుండా లాస్ట్ 2 క్లాసెస్ మనం ఏం చేస్తామంటే పైథాన్ అంటే ఏంటి, పైథాన్ లో డిఫరెంట్ డేటా టైప్స్ ఏంటి, డేటా స్ట్రక్చర్స్ ఏంటి అని చెప్పి బేసిక్స్ ఆఫ్ పైథాన్ కూడా మనం చూస్తామండి. ఓకే, సో ఇదండి మీకు టోటల్ గా మన క్యూబర్నెటీస్ ప్లస్ బేసిక్ పైథాన్. సో అగైన్ నేను రిపీట్ చేస్తున్నానండి, మీకు ఇప్పటి నుంచి మనకి ఫిబ్రవరి 6th అండి మార్నింగ్ 10:30 నుంచి 1:00 దాకా 2.5 అవర్ ఆన్ సాటర్డే, 2.5 అవర్ ఆన్ సండే, టోటలీ 5 అవర్స్ ఫర్ వీకెండ్. కావాల్సి వస్తే ఒక 1/2 అవర్ ఎక్స్టెండ్ చేస్తాము. టోటల్ గా 10 వీకెండ్స్ పడుతుందండి కోర్స్ కంప్లీట్ కావడానికి. ఓకే, 10 వీకెండ్స్ పడుతుంది. అండ్ మీకు బేసిక్ లైనక్స్ యాజ్ వెల్ యాజ్ AWS గాని అజూర్ గాని తెలిసింటే మంచిది. అండ్ ఫీజు వచ్చి 12,000, అది వచ్చి మనకి 2x6000 అండి. మీరు ఇక్కడ చూస్తే ఒక మంచి ల్యాప్టాప్, ఆ తర్వాత AWS అకౌంట్ ఉంటే సరిపోతుంది. సో మీటింగ్ డీటెయిల్స్ అండి, ఇది ఈ లింక్ జస్ట్ కాపీ చేసి మీరు పేస్ట్ చేశారంటే మీరు జాయిన్ అయిపోతారండి. అంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వచ్చి మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, ప్లీజ్ కాపీ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, మనం వచ్చి మనం ట్రైనింగ్ లో మీట్ అవుదాం అండ్ లెట్స్ లెర్న్ క్యూబర్నెటీస్ అండ్ పైథాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ బై ఫర్ నౌ.